Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు టీడీపీ భవిష్యత్ కనిపిస్తుందా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఒక్కసారిగా కాలజ్ఞానం వంటబట్టినట్లే ఉంది. కాలజ్ఞానం అంటే భవిష్యత్తును చెప్పడమే కదా. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దాన్నే సూచిస్తున్నాయి. ఎక్కడ మాట్లాడినా పార్టీకి రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలంటూ పదే పదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే తెలంగాణలో చేసినట్లుగా ఏపీలో కూడా షట్టర్ క్లోజ్ చేయడం తప్ప వేరే దారి లేదని డైరెక్ట్గా అంగీకరిస్తున్నారు. తెలంగాణలో పార్టీని క్లోజ్ చేయలేదు, అలాగని చేస్తున్న యాక్టివిటీ కూడా ఏమీ లేదు. ట్రస్ట్ భవన్లో కూర్చొని పార్టీ సీనియర్లతో మీటింగు పెట్టుకున్నారంతే. పార్టీకి పూర్వవైభవం తేవాలని 10 మందితో అనిపించి భేటీని ముగించేస్తున్నారు. ట్రస్ట్ భవన్ దాటి పార్టీ చేస్తున్న కార్యక్రమాలేవీ లేవు కాబట్టి పార్టీ తెలంగాణలో ఎత్తిపోయిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ విషయమే తీసుకుంటే ఒకవైపు పార్టీకి 160 సీట్లు గ్యారంటీ అని చెబుతూనే మరోవైపు రాబోయే ఎన్నికలే చివరివి అంటే అర్థమేమిటి? గెలుస్తుందనే నమ్మకం లేకపోయినా ఏ అధినేత కూడా పార్టీ ఓడిపోతుందని, గెలవకపోతే పార్టీకి చివరి ఎన్నికలని చెప్పరు. కానీ చంద్రబాబు మాత్రం రోడ్ షోలో జనాల ముందే బహిరంగంగా ప్రకటించారు. దీంతోనే చంద్రబాబులో టెన్షన్ ఏ స్థాయిలో పెరిగిపోతుందో అర్థమవుతోంది. చంద్రబాబు చెప్పిన మాటలు పార్టీ నేతలతో పాటు జనాల్లో కూడా రాంగ్ సిగ్నల్ను పంపేస్తుంది. ఇక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి రాబోయే ఎన్నికలే చివరివి అంటూ పదే పదే చెప్పారు. నరేంద్ర మోడీ విశాఖ పర్యటన తర్వాతే చంద్రబాబులో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పార్టీకి చివరి ఎన్నికలనే మాట తప్ప తమ్ముళ్లందరినీ భయపెట్టి పనిచేయించుకోవాలని అనుకుంటున్నారా, లేకపోతే జనాల దగ్గర సింపతి సంపాదించుకొని ఓట్లేయించుకోవాలని అనుకుంటున్నారో అర్థం కావటం లేదు. చంద్రబాబు వ్యూహం ఏదైనా కావచ్చు, కానీ 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవదని చంద్రబాబుకి అర్థమైపోయిందనే టాక్ మాత్రం జనాల్లో పెరిగిపోతుంది. దీనికి కారణంగానే చంద్రబాబుకు తనతో పాటు కొడుకు లోకేష్ పార్టీ ఫ్యూచర్ స్పష్టంగా కనబడుతుందనే ప్రచారం పెరిగిపోతోంది.